Hi friends, welcome to Explore Channel. Manam ippudu Ahobilam Journey ki velthunnamu. Ikka direct ga velthe Vijayawada atla velthamandi. Ippudu manam left lo vellali. Left lo velthe manam Kovuru, Venkateshwaram Bridge, Venkateshwaram Bridge nunchi right side veltham. Okay. Idenandi Venkateshwaram Bridge. Ikka direct ga velthe Nellore city loki velthamu. Right side loki velthe manam Kovuru, Buchireddi Palam, aa route loki veltham. The right side tirugutunnam chudandi manam ippudu. Ide Venkateshwaram flyover antaru deenni. Ikkada ikkada nunchi direct velli left lo tirigite manaki sugar factory, Damaramadugu, Buchireddi Palam, Ballari road vastundandi. Right side loki velthe Kovuru route వస్తుందండి. సో మనం ఇప్పుడు అహోబిలం వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్తాం మనము. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామండి మనం ఇప్పుడు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇప్పుడు నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ రూట్ వస్తుందండి. ఫాగ్ చాలా ఎక్కువగా ఉంది చూడండి. చూస్తున్నారు కదండి ఈ ఊరే గాంధీ జనసంఘం. మన పర్వతారోహకుడు మస్తానయ్య గారు ఈ ఊరేనండి. చూస్తున్నారు కదండి వ్యూ ఎంత బాగుందో రోడ్ జర్నీ. రోడ్డు కూడా ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల చాలా క్లియర్గా ఉంది. కాకపోతే అక్కడక్కడ మనకి ఫాగ్ ఉంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తూ ఉందండి మనం. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో వెళ్తే మనకి హసనాపురం ఏఎస్పేట అనే ఊర్లో వస్తాయండి. ఏఎస్పేట తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఇక్కడ. నేర్ లెఫ్ట్ సైడ్లో వెళ్తే సంగం, మామిడూరు, మళ్ళా పొదలకూరు రూట్ వస్తుందండి. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళామంటే మనం ఆత్మకూరు రూట్లోకి వెళ్తామండి. సో వీఆర్ మనం అహోబిలం వెళ్ళాలంటే నెల్లూరు నుంచి ఆత్మకూరు, నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం, సంగం, ఆత్మకూరు, బద్వేలు, మైదుకూరు, ఆళ్ళగడ్డ, ఆళ్ళగడ్డ దాటిన తర్వాత దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం ఇవన్నీ చూసుకుంటా వెళ్తామండి. సో ఇది సంగం చూడండి. కొండను తొలిచి ఎంత నీట్గా చాలా బాగుందండి వ్యూ చెప్పలేకున్నాను నేను. చాలా ఎక్సైట్గా ఉంది రోడ్డు చూస్తుంటే. చాలాసార్లు వెళ్ళాం కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉంటే చాలా బాగుంది రోడ్డు. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి వ్యూ చాలా బాగుంది. ఇది చూడండి ఏదో లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్డు వస్తుందండి. ఆ రోడ్డే మనకి సంగంలో నుంచి ఆత్మకూరు, ఆత్మకూరు నుంచి సంగానికి ఒకప్పుడు పాత రోడ్డు అండి అది చూడండి. పచ్చటి చెట్లు ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రైట్ సైడ్లో చూశారు కదా ఇప్పుడు తాటి చెట్లు ఎంత బాగున్నాయో. మనకి ఈ మధ్యకాలంలో ఈ తాటి చెట్లు అనేవి చాలా తక్కువగా కనపడుతున్నాయి. చూస్తున్నారు కదా ఇది లెఫ్ట్ సైడ్లో పెద్ద ఆంజనేయ స్వామి చూశారు కదా ఇప్పుడే మీరు. ఇది మనకి ఆత్మకూరు ఏరియా అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆత్మకూరు నెల్లూరు పాలెం అనే జంక్షన్ వస్తుంది. ఈ నెల్లూరు పాలెం జంక్షన్ నుంచి రైట్ సైడ్లోకి వెళ్తే మనకి వింజమూరు, ఉదత్తలూరు, కావలి అనే ఊర్లు వస్తాయి. ఇదేనండి నెల్లూరు పాలెం అంటే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే ఆత్మకూరు ఊర్లోకి వెళ్ళొచ్చండి.
స్ట్రైట్ వెళ్తే ఉదయగిరి, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉదయగిరి రూట్ రైట్ సైడ్లో కట్ అవుద్ది. మర్రిపాడు, డీసీపల్లి, బద్వేలు ఈ దారిలో నుంచి కొత్తగా ఇప్పుడు పెంచలకోనకు కూడా లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ వేశారండి. ఈ పక్క నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చూద్దాం మనం ఒకసారి. వీలైతే చూపిస్తాను. ఇదేనండి చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్లో కొంచెం దూరం వెళ్తే రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే ఉదయగిరి రోడ్డు. మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి సొంత ఊరు అండి. వాళ్ళ అబ్బాయి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ మధ్య రీసెంట్గా చనిపోయారు. ఇదేనండి మర్రిపాడు ఊరు అండి ఇది. చూస్తున్నారు కదా, ఇదే మర్రిపాడు బద్వేలు ఘాట్ రోడ్ అండి. ఇక్కడి నుంచే చూస్తున్నారు కదా, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి పెంచలకోన రోడ్డు వస్తుందండి, రైట్ సైడ్లో వెళ్తే ఉదయగిరి రోడ్డు వస్తుందండి. శ్రీశైలం కూడా ఉదయగిరి మీదుగా వెళ్ళొచ్చండి మనం. సో ఈ రోడ్డు బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్గా వేస్తున్నారు రోడ్డు కూడా. చూడండి ఎంత మనం ఎంత స్పీడ్లో పోయినా కూడా ఇక్కడ అసలు ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది, రోడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. సో జర్నీ కూడా చాలా జాగ్రత్తగా చాలా హ్యాపీగా చేయొచ్చు, బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి, ఫోటోస్గ్రఫీ అన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ బద్వేల్ రీచ్ అవుతూ ఉన్నామండి ఇప్పుడు. సో ఇదే బద్వేల్ అండి, చూస్తున్నారు కదా. ఇక్కడి నుంచే రైట్ సైడ్ వెళ్తే పోరు మామిళ్ళ అట్లా వెళ్ళొచ్చు అండి. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో కట్టేదే బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఊరు కూడా వెళ్ళొచ్చండి మనం. అక్కడ టెంపుల్ చాలా బాగుంటుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే కడపకు వెళ్ళొచ్చండి మనం. రైట్ డైరెక్ట్ వెళ్తే మనకి మైదుకూరు వస్తుందండి. డైరెక్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్తే కడప వెళ్ళచ్చు. డైరెక్ట్ వెళ్ళిన తర్వాత కొంచెం దూరంలో నుంచి కూడా మనం ఆజీపేట అనే ఊరు వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే కడప కూడా వెళ్ళొచ్చు అండి మనం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఆ ఏరియా కూడా, చూడండి.
రోడ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి, చాలా బాగా జర్నీ చేయవచ్చు. మనం నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నానండి ఈ జర్నీని, మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటాను. అందరూ ఎక్స్ప్లోర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో క్వరీస్ పెట్టండి, రిప్లై చేస్తానండి నేను. నాకు తెలియకుండా ఏదైనా పొరపాటుగా చెప్పి ఉంటే కూడా మీరు కరెక్ట్ చేయొచ్చు. మీరందరూ దీంట్లో భాగస్వాములేనండి. సో మీ అందరి ప్రోద్బలంతోనే ఈ ఛానల్ని నేను డెవలప్ చేస్తున్నాను. అందరికీ మీకు అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూపించాలనేదే నా కోరిక అండి. సో నేను వెళ్ళిన దగ్గరల్లా ప్రతి ఒక్కరు మీరు మీకై మీరు వచ్చి దీన్ని చూసినట్టు ఫీల్ అవ్వాలండి. చూడండి, ఇక్కడి నుంచే ఇదే కాజీపేట కట్టయ్య రోడ్డు. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి కడపకు వెళ్ళొచ్చు, రైట్ సైడ్లోకి వెళ్తే మైదుకూర్ రోడ్లోకి వెళ్ళొచ్చు అండి. సో వీఆర్ గోయింగ్ టు మైదుకూర్ రైట్ నౌ. ఇదేనండి మైదుకూరు. ఇక్కడి నుంచి డైరెక్ట్ వెళ్తే మనకి ప్రొద్దుటూరు వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే పోరుమామిళ్ళు అది వస్తుంది. ఇందాక రైట్ సైడ్ వెళ్తే పోరుమామిళ్ళు వస్తుంది, సారీ. ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తే మనం ఆళ్ళగడ్డ, కర్నూలు, ఆళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు రోడ్లోకి వెళ్తామండి. ఈ రూట్లోనే హైదరాబాద్ రోడ్డు కూడా ఇదేనండి, ఇక్కడి నుంచి మైదుకూరు వాళ్ళకి. సో చాలా బాగుంటుంది. ఇది ఊర్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం హైవే ఎక్కుతామండి, అది NH 40 అండి. చాలా బాగుంటుంది రోడ్డు కూడా, దాన్ని రాయలసీమ హైవే అంటారు. చూపిస్తానండి మీకు నేను, చూస్తూ కొంచెం ఆగండి చూద్దాం. ఇదేనండి NH 40, దీన్నే రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అంటారు. ఎవరండి రాయలసీమ వెనకబడింది అనేది. రాయలసీమ చూడండి ఎంత అభివృద్ధి పదంలో, ఎంత ముందుకు వెళ్తూ ఉందో. నంద్యాల వద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు మొదలగు చాలా వచ్చున్నాయి. ఈ ఏరియా చాలా కనెక్టివిటీ తోటి రోడ్స్ చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా వేస్తున్నారు. ఈ రోడ్లో హైదరాబాద్కు వెళ్తారు. ఈ రోడ్డే మనకి వీళ్ళు నంద్యాల వాళ్ళు తిరుపతి వెళ్ళడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ముందు ముందు ఇంకా చాలా అందంగా ఉంటుంది. చూడండి జర్నీ ఎంత ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తున్నాను నేను. ఇది రాయలసీమ హైవే అండి, మళ్ళా కూడా చెప్తున్నారు మీకు. ఇక్కడి నుంచి నంద్యాల వాళ్ళు మన తిరుపతి బాలాజీ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఈ రూట్లోనే వెళ్తారు. ఈ రూట్లో కొంత ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఇటుపక్క నుంచి కూడా ప్రొద్దుటూరుకు వెళ్ళే రోడ్డు ఉన్నాయండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాగలమర్రి అనే టోల్ ప్లాజా కూడా వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి నంద్యాల 78 కిలోమీటర్లు చూపిస్తుందండి. ప్రొద్దుటూరు లెఫ్ట్ సైడ్లో 17 కిలోమీటర్లు చూపిస్తుంది మనకి. చాగలమర్రి 20 కిలోమీటర్లు టోల్ ప్లాజా చూపిస్తుందండి మనకి ఇక్కడ. సో అస్సలు మనం స్క్రూజ్లో వేసేసి వెహికల్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి, కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇది ఫణీంద్ర డాబా అండి. చాగలమర్రికి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఇక్కడ ఆగాం మనం టిఫిన్ కోసం, టీ తాగుదామని. చాలా బాగుందండి. చూడండి ఇక్కడ నుంచి హైదరాబాద్ 336 కిలోమీటర్లు ఉందండి ఈ రోడ్డు. చాలా బాగుందండి ఈ రోడ్డు మాత్రం. చుట్టుపక్కల సైడ్లు చూడండి, చెట్లు నిటారుగా ఎంత బాగున్నాయో. బ్యూటిఫుల్ రోడ్స్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
ఇది చాగలమర్రి టోల్ ప్లాజా అండి. ఇక్కడ కారుకి 75 రూపాయలు టోల్ ఛార్జెస్ అండి. అప్ అండ్ డౌన్ అయితే 120 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. చూడండి, చూడండి, కానీ టోల్ ప్లాజా అయితే చాలా బాగుందండి. ఈ రోడ్లో వచ్చేటప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అండి, మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు అవి ఉన్నాయి. సో ఇందాక చెప్దామనుకున్నాను అక్కడ మీకు రోడ్ క్రాసింగ్స్ అవి ఉన్నాయి. మన ప్రజలు అటు ఇటు జనాలు రోడ్లు అటు ఇటు దాటుతూ ఉంటారు. సో కొంచెం చూసుకొని లిమిట్లో, స్పీడ్ లిమిట్లో 80 to 100లోనే ట్రావెల్ చేయండి. సేఫ్ జర్నీ. వేగం ప్రమాదకరం అనేది అందరికీ తెలిసిందే, నేను అలా కూడా చెప్పబడలేదు. చూస్తున్నారు కదండి, రోడ్లో ఆవులు మందలు అవన్నీ ఉంటాయి. అందుకని ఇందాక చెప్పాను నేను, జనాలే కాదు ఆవులు మందలు అంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అందరూ. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం ఆళ్ళగడ్డ NH40ని వదిలేసి ఆళ్ళగడ్డ ఊరికి దరిదాపులోకి వచ్చేసాం. ఆళ్ళగడ్డ అవుట్స్కట్ రోడ్ ఇది. సో ఆళ్ళగడ్డ బైపాస్ రోడ్ అని కూడా అనొచ్చు మనం. సో ఈ రోడ్లో నుంచి మనం ఆళ్ళగడ్డ ఊర్లోకి పోయి ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఆళ్ళగడ్డ అవుట్స్కట్స్లో నుంచి మనం అహోబిలానికి చాలా తొందరగా చేరుకునేదానికి మనం ఈ రోడ్లో వెళ్తామండి. ఈ రోడ్డు కొంచెం కచ్చా కచ్చాగా ఉంది, అయినా కూడా చాలా బాగుందండి ఇది జర్నీ. మనకి ట్రాఫిక్ లేకుండా ఉంది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు మనం. చూడండి రైట్ సైడ్లో అంతా కొబ్బరి చెట్లు, అవి ఎంత బాగున్నాయో. ఐ థింక్ మీరందరూ నాతో పాటు జర్నీ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు అనుకుంటానండి. మనం వచ్చేసామండి ఆళ్ళగడ్డ ఊరిలోకి. ఈ ఆళ్ళగడ్డ ఊరు ఎంట్రన్స్లోనే రిలయన్స్ మార్ట్ కూడా రైట్ సైడ్లో ఇదండి. రిలయన్స్ మార్ట్ అవి వస్తాయండి ఇక్కడ. సో ఎవరైనా ఏదైనా తీసుకోవాలనుకుంటే టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు మనం. సో ఇది ఆళ్ళగడ్డ అహోబిళం జంక్షన్ అండి ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఆళ్ళగడ్డ ఊర్లోకి వెళ్తాం మనం సిటీలోకి, రైట్ సైడ్లో వెళ్తే అహోబిళం రోడ్డు వెళ్తాం మనము. సో వీఆర్ గోయింగ్, మనం అహోబిళం వెళ్ళాలనుకున్నాం కూడా మనం అహోబిళం రోడ్లోకి వెళ్తున్నాం మనం. రైట్ సైడ్లో చాలా పురాతనమైన టెంపుల్ కనపడుతుంది, వీలైతే వచ్చేటప్పుడు ఆగుదామండి మనం. టైం ఉంటుందో లేదో తెలియదు, అహోబిళం చూడాలంటేనే చాలా టైం పడుతుందని చెప్తున్నారు చాలామంది. మనం ఆల్రెడీ ఇప్పుడే 9:30 అయిపోయింది. సో మనం ఎంతవరకు చూడగలమో ఏమో. ఇక్కడ ఆళ్ళగడ్డ ఇప్పుడే మనం వెజిటేబుల్ మార్కెట్ కూడా ఒకటి దాటామండి, చెప్పడం మర్చిపోయాను. ఇది కొత్తగా ఆళ్ళగడ్డలో బ్రిడ్జి ఒకటి వేశారు, ఫ్లైఓవరు, చాలా బాగుందండి ఇది. సో ట్రాఫిక్ జామ్ లేకుండా చాలా తొందరగా చేరుకోవచ్చు మనం. ఈ ఆళ్ళగడ్డ నుంచి అహోబిళం వెళ్ళే దారిలో చిన్న చిన్న ఊర్లు వస్తుంటాయండి. ఇక్కడ ఇప్పుడైతే మనకి కనపడలేదు ఎక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉంటారు. ఈ మేకలు ఆవులు మందలు మందలుగా తీసుకెళ్లి అడవిలో మేపుకొని తీసుకొస్తూ ఉంటారు ఉదయాన్నే తోలుకెళ్ళిపి. నాకు తెలిసి ఇప్పటికే తీసుకెళ్ళిపోయినట్టున్నారు, అందువల్ల మనకి ఏవి తగలలేదు ఇక్కడ. సో అందుకని కొంచెం స్లోగానే వెళ్ళండి, ఊర్లు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉండండి అందరూ.
కానీ ఈ జర్నీని మాత్రం అందరూ ఎంజాయ్ చేయండి. ఎక్స్ప్లోర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. లెఫ్ట్ పోవాలా, స్ట్రైట్ పోవాలి? ఒక వీక్ లేదు, లెఫ్ట్ నుంచి వస్తాను. ఇదే జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ముఖద్వారం. ఎంత?
హండ్రెడ్ ఇంతకుముందు 50 కదా ఉండింది అంతేంటారు టోకెన్ ఇవ్వవా అదేమి టోకెన్ ఇవ్వాలి కదా ఇక్కడి నుంచి నేరుగా వెళ్తే దిగువ అహోబిలం వస్తుందండి లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఎగువ అహోబిలం వస్తుంది మనకి ముందు మనం ఎగువ అహోబిలం దగ్గర చూడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మనం ఎగువ అహోబిలం చూసుకొని తర్వాత దిగువ అహోబిలంకి వస్తామండి ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళేసి ఒక లెఫ్ట్ సైడ్లో మనకి చాలా రూమ్స్ సత్రాలు అన్నీ కనపడుతున్నాయి చూడండి ఎవరైనా స్టే చేయాలనుకున్నప్పుడు ముందుగా వాళ్ళకి చెప్తే భోజనాలు కూడా అరేంజ్ చేస్తారండి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో వెళ్తే కూడా దిగువ అహోబిలంకి వెళ్ళొచ్చండి వెళ్ళాలనుకున్న వాళ్ళు అటు పక్క నుంచి ఊర్లో నుంచి వెళ్ళి ట్రాఫిక్లో ఇరుక్కోకుండా లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనం ఎగువ అహోబిలం వెళ్తామండి ఇక్కడ రైట్ సైడ్లో వెళ్ళుంటే మనం దిగువ అహోబిలంకి యాజ్ యూజువల్ మనం తిరిగి వచ్చేటప్పుడు ఈ దిగువ అహోబిలం కూడా చూద్దామండి ఫస్ట్ ఇప్పుడు మనం ఎగువ అహోబిలంకి వెళ్ళిపోదాము చూడండి ఘాట్ స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ వ్యూ నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు ప్రస్తుతం కొద్దిసేపు మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేను చూసి ఎంజాయ్ చేయండి చూడండి ఇది ఎగువ అహోబిలం దగ్గరకు వచ్చాము
ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెహికల్స్ అలౌ చేయట్లేదు, ఎందుకంటే పైన రిపేర్స్ రోడ్ వర్క్స్ అవన్నీ చేస్తూ ఉన్నారంట. సో ఇక్కడ ఈ వెహికల్ పార్కింగ్లో మనం పార్క్ చేసుకొని టెంపుల్ వెహికల్ వస్తుందంట ఇక్కడ. సో టెంపుల్ బస్సులో నుంచి మనం ఎక్కిపోవచ్చు. ఇదే పార్కింగ్ ప్లేస్ అండి. సో మనం ఇక్కడ పార్క్ చేసేద్దాం ఫస్ట్. ఇది ఫ్రీ పార్కింగ్ అండి, ఎవరికేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ పార్క్ చేసేస్తున్నారండి. సో తర్వాత మనం టెంపుల్ వ్యూ చూద్దామండి. ప్రస్తుతానికైతే వెహికల్ పార్క్ చేసేస్తున్నాము. సో అందరూ ఎంజాయ్ చేస్తుంటారని, జర్నీ ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి అందరూ. ఎక్స్ప్లోర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలని కామెంట్ బాక్స్లో పెడితే నాకు ఈ ఛానల్ డెవలప్ చేయడానికి, నేను ఏదైనా పొరపాటు ఉంటే కూడా సరి చేసుకుంటానండి. సో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.